వాడు అన్నప్రసరణ అండ్ దానికి ముందు వ్రతం. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. పంచకొచ్చిన తిప్పలు. హలో ఫ్రెండ్స్, నేను మీ కీర్తి. వెల్కమ్ బ్యాక్ టు హార్టీ స్మైల్. ఫస్ట్ నేను ఎలా ఉన్నానో వెంటనే వెళ్ళి కామెంట్ చేయండి. ఈరోజు మా ఇంట్లో రథం అనమాట. సో రథానికి నేను రెడీ అయ్యాను. రథంతో పాటు మా బేబీకి ఈరోజు అన్నప్రసరణ కూడా. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే వాడు అన్నప్రసరణ అండ్ దానికి ముందు వ్రతం ప్రాసెస్ అంతా నేను వీడియోలో చూపెట్టబోతున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. ఇంట్లో పూజ కాబట్టి ఆబ్వియస్లీ ట్రెడిషనల్ వేర్. సో నేను చీర కట్టుకున్నాను, పృథ్వీ పంచ వేసుకున్నాడు. బట్ పృథ్వీకి అసలు పంచ కట్టుకోవడం రాదు. ఒకవేళ వచ్చినా ఎవరో ఒకరు కష్టపడి కట్టినా కూడా దాన్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టం. సో అందుకని ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు తనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే ఫాలో అయిపోతున్నాడు అనమాట. బట్ అయినా కూడా కష్టంగానే ఉంది. నాకు అలా రాదు ఇలా రాదు అని అంటూనే ఉన్నాడు. మావయ్య పృథ్వీ గురించి తెలుసు మావయ్యకి, అందుకని మొత్తం ఇట్లా పెట్టి బెల్ట్ పెట్టేసి పంచకొచ్చిన తిప్పలు. అండ్ మా రథం బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఇలా డిజైన్ చేసాము. గ్రీన్ కలర్ కర్టెన్తో బంతిపూలు వేసి ఫుల్ గణేష్ని కూడా డిజైన్ చేసి అండ్ ఇక్కడ పూజకి సామాను ఇంకా రథం చేయడానికి ఉన్న సెటప్ అంతా కూడా అయిపోయింది. ఇంకా పూజారి గారి కోసం వెయిటింగ్. తను వచ్చేస్తే ఇంకా రథం స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 10:30 అవుతుంది అనమాట. ఇంకా ముందే అనుకున్నాము కానీ కొంచెం లేట్ అయింది. సో ఫైనల్లీ పూజారి గారు వచ్చేసారు. పూలదండలు అవన్నీ వేస్తున్నాము. ఇంకా కాసేపట్లో రథం స్టార్ట్ అవ్వబోతుంది. యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని. సో అన్నప్రసరణ రోజు అది చేసేసి దాని తర్వాత అన్నప్రసరణ పెట్టుకుంటే బెస్ట్ కదా అని అనిపించింది అనమాట. వారసాలు అయిపోయిన వెంటనే అన్నప్రసరణ కూడా ప్లాన్ చేసేసి ఇంకా రథం అవన్నీ చేసుకొని వాడిని తీసుకొని మస్కట్కి వచ్చేద్దాము అన్న ప్లాన్లో ఉండే నేను. సో ఫైనల్లీ ఇలా జరిగింది. ఇంకా నేను పృథ్వీ రథం పైన కూర్చుంటున్నాము. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆజమ్య ప్రాణాయమ్యాహస్తం ప్రక్షాల్యా శ్రీగంధాన్ ధారయామి కుంకుమం కాంచనం దివ్యం కామిన్యాం కామసంభవం కుంకుమేనాచితశంభో అదశాంతిం ప్రయచ్చ మే అలంకరణార్థం ఆభరణాని నానావిధ పరిమళ పత్ర పుష్పాంజలిం సమర్పయామి పుష్పైః పూజయామి పుష్పమాలికాం ధారయామి. మీరు చూడండి ఎంత చక్కగా కూర్చున్నాడో పూజలో. అసలు మాతో పాటు కూర్చొని వాడు కూడా పూజలు రథాలు అవన్నీ చూస్తూ ఉన్నాడనమాట. ఫస్ట్ టైం వాడికి అవన్నీ చూడటము అలా చేయటము అదంతా కూడా కామ్గా కూర్చొని అటు ఇటు చూస్తూ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడనమాట. జనాలు వచ్చినప్పుడు వాడందరినీ చూసి భయపడతాడేమో అనుకున్నాం, కానీ అది ఇంకొకలాగా అయింది. వాడు ఎలా రియాక్ట్ అయ్యాడు, ఏది ముట్టుకున్నాడు ఏంటి అనేది పూజ తర్వాత చూడండి వాడి రియాక్షన్స్ అవన్నీ కూడా. ఫైనల్లీ సత్యనారాయణ స్వామి వ్రతం చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయిపోయిందనమాట. దీని తర్వాత నెక్స్ట్ అన్నప్రసరణ ఈవెంట్ ఉంది. దానికి కావాల్సినవన్నీ ఇక్కడ రెడీ చేసుకుంటున్నాము. అంటే అక్కడ జనాలు ఎక్కువ ఉండడంతో వెంట వెంటనే అయిపోయింది కదా, సో కొంచెం హడావిడైపోయింది. సో వాడి అన్నప్రసరణకి వాడు ముట్టుకోవాల్సిన థింగ్స్ వచ్చేసి ఇవి పెట్టామన్నమాట. ఒక దుప్పటి వేసేసి పెట్టాము. ప్లేట్స్లో పెడదాం అనుకున్నాం కానీ వాడికి ప్లేట్స్ మాత్రమే కనిపిస్తాయి, మిగతావి ఏవి కనిపించవేమో, డైరెక్ట్ ఐటెంనే చూడాలి అని చెప్పి అలా పెట్టాము. అండ్ ఇక్కడ అందరూ వెయిటింగ్. ఇంకా కాసేపట్లో స్టార్ట్ అవ్వబోతుంది. సో మన అన్నప్రసరణ ఈవెంట్ మెయిన్ పర్సన్ దగ్గరికి వెళ్దాం పదండి. కనయ్యా తల్లి గుడ్డు 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 అమ్మో ఓన్ జరుగుతుంది, ఓన్ జరుగుతుంది తల్లి. అన్నప్రసరణకి నేను పృథ్వీ ఎల్లో అండ్ ఎల్లో వేసుకున్నాము. వాడికి మాత్రం కాంట్రాస్ట్గా వైట్ అండ్ రెడ్ ప్లాన్ చేశాము. కన్నయ్య
సో వాళ్ళని అలా పడుకోబెట్టి ముందన్ని ఐటమ్స్ పెట్టేసి బుక్స్ పట్టుకుంటే బాగుండని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళందరూ బుక్స్ ముందుకు జరిపారే పట్టుకో పట్టుకో అనడము, కొంతమంది అయితే లేదు డబ్బులే ఇంపార్టెంట్ రా డబ్బులు పట్టుకో పట్టుకో ఇదే ఇదే అని చెప్పి సౌండ్ చేయడం అలా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తున్నాము. కానీ వాడు మాత్రం ఒక్క ఇంచు కూడా జరగకుండా అట్లానే పడుకో చూస్తూ ఉన్నాడు. సో ఫైనలీ ఏంటంటే బుక్ అయితే ముట్టించాము కానీ వాడు పడుకోని కుదరట్లేదు అని చెప్పి లాస్ట్కి కూర్చోబెట్టి ట్రై చేశాము. అప్పుడు వాడు నిజంగా వాడి చేతితో పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు అనేది మీరే చూడండి. కొంచెం కన్నయ్య పట్టుకో ఏదో కన్నయ్య కానీ రెండిట్లు ఏది కావాలి కానీ సో ఫైనల్లీ అలా వాడు బుక్ ముట్టుకున్నాడు వాడి చేతులతో. బట్ ఒకేసారి అందరూ అరిచేసరికి భయపడి గుక్కపెట్టి ఏడ్చేశాడు. సో కాసేపు ఊరుకుంచిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అన్నం ముట్టించడం స్టార్ట్ చేశాము. ఇక్కడ మా మమ్మీ డాడీ పృథ్వీ అన్నం ముట్టిస్తున్నారు అండ్ తర్వాత ఒకరి తర్వాత ఒకరు అందరూ పెట్టారు. బట్ ఇక్కడ బారసాలకి అండ్ అన్నప్రసరణకి మెయిన్గా చిన్నపిల్లలకి వాళ్ళ చేతులు బుడిబుడి చేతులన్నీ నిండిపోతాయి అన్నమాట రింగ్స్తోని. సో నాకు యాక్చువల్లీ వాడికి వచ్చిన పెట్టారు కానీ ఎవరు ఉంచితే కొంతమందివి లూజ్ అయిపోయినాయి కొంతమందివి మరీ టైట్ అయిపోయినాయి కొంతమందివి అలా ఉన్నాయని చెప్పి ఎవరు పెట్టారు. వాళ్ళు పెట్టేంత వరకు ఉంచేసి తర్వాత తీసేస్తాం కదా. సో నేను ఇక్కడ వాడు అలసిపోయి పడుకున్నాడు అయినా సరే ఒకసారి 10 ఫింగర్స్కి 10 రింగ్స్ పెట్టి చూసుకుందాము అని చెప్పి చూసి ఇలా పిక్స్ తీశాను. నాకు చాలా చాలా నచ్చిందనమాట. వాడి బుట్టి బుట్టి చేతులకి గోల్డ్ కలర్ అట్లా రింగ్స్ పెడితే ఎంత బాగా మెరుస్తున్నాయి అని చెప్పి కాసేపు చూసుకొని ఫొటోస్ అలా తీశాను. అండ్ నెక్స్ట్ ఇంకా అందరూ వచ్చేసి వాడికి తినిపించేసి ఇంకా ఇవ్వాల్సిన గిఫ్ట్స్ అన్నీ ఇచ్చేసి పలకరించేసి ముద్దు పెట్టుకొని అలా ఇలా ఆడిచ్చేసి వెళ్ళిపోయారనమాట. సో అది మా అన్నప్రసరణ వీడియో మా వాడిది. హోప్ యూ గైస్ లైక్ దిట్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్ దిస్. చాలా వీడియోస్ రాబోతున్నాయి అన్నమాట ముందు ముందు. సో స్టే ట్యూన్ టు హార్టీ స్మైల్.